ఓకే దగ్గర పెట్టండి. నేను కూర్చోవడానికి రాలేదు రుదర్ఫోర్డ్. నా ప్రజలను హింసలకు గురి చేసిన నీకే నాకు స్నేహమా? నువ్వు ఇంత నరహంతమని నైరూపరాశుని అనుకోలేదు రుదర్ఫోర్డ్. మిస్టర్ రామరాజ్, నీవు నాతో విరోధం ఎలా పెట్టుకుంటు? ఐ వాంట్ ఫ్రెండ్షిప్ విత్ యూ. నీకు ఈ రాజ్యము రాజులు చేయదు. నీలాంటి వీరుడు ఈ చక్రవర్తికి సామంతుడు మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం నా ప్రజలను తాకట్టు పట్టి నీ బూట్లు నాకే సామంతుడు. ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశపెట్టి ఎంత ప్రయత్నాలు మాని సంధి సర్దలు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకునవచ్చు, కానీ సుంకము చెల్లించవలేదు. 1 minute భూమి చిన్నుకొనవచ్చును, కానీ శిస్తు చెల్లించవలేదు. పంచాయతీ పాలన చేసుకునవచ్చును, కానీ ప్రతి విషయంలో సర్కారు అనుమతి తీసుకోలేదు. అంటే తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి బట్ట లేకపోయినా నా మన్నిపు ప్రజలు తరతరాలుగా నీకు బానిసలుగా ఉండబడినా రుదర్ఫోర్డ్. మన్యం ఈ మన్యం అడవి గురించి నీకు ఎందుకు రామరాజ్? నువ్వు ఒప్పుకొనిచో నీ సేనాలు చేయదు, అడవి చేసినచో నీ సౌర్యం చూపించవచ్చును, గొప్పగా బ్రతకవచ్చును. రవి అస్తమించిన సామ్రాజ్యానికి సామంతుడవును. ఈ సర్వసంగ పరిత్యాగానికి రాజు కావాలనే కోరిక అయినా నేను కానీ నా భారతీయులు కానీ ఏనాడు ఏ దేశాన్ని ఆక్రమించాలని సామ్రాజ్యాలు స్థాపించాలని ఎన్నడూ కోరలేదు. విదేశీయులే నా రాజ్యాన్ని ఆక్రమించి దుష్టదండ యాత్రలతో నా రాజ్యం రక్త చిత్తను సృష్టించి చివరికి కాలఘట్టంలో కలిసిపోయారు. పురులు జీవులు ఎత్తి మాదిరిగా చరిత్రలో కలిసిపోయారు. నాగరికత మీ దేశాలు కళ్ళు తెరవకముందే నా దేశము నాగరికత నేర్చింది. మీకు పట్టులు కట్టుకోవాలని చేత కానప్పుడే నా దేశంలో పట్టు వస్త్రాలు చేశారు. మీకు భాష లేని రోజుల్లో నా దేశంలో గణిత శాస్త్రం పుట్టింది. సర్వశాస్త్రాలకు నిలయమైన నా వేద భూమికి మీరు నాగరికత నేర్పుతున్నారు. ఆత్మవంచన ఆత్మవంచన నెత్తిన కుటీర మొదలు పెట్టుకొని ఊరు తిరిగి వచ్చి చేసుకున్నప్పుడు ఎక్కడ ఉంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? గిట్టలు కట్టుకోవడానికి మా చంద్రగిరి రాజులను కొంత చోటును తీర్చాలని తోడపట్టి అడుక్కున్నప్పుడు ఎక్కడ ఉంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? శబాస్ రామరాజ్, శబాస్. నీలాంటి వీరుడు బానిస దేశంలో కాకుండా మాలాంటి దేశంలో పుట్టి ఉంటే రుదర్ఫోర్డ్ కనులో కూడా ఊహించుకోకు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నేల పవిత్రం, సర్వజల సంజీవరాశి పవిత్రం. ఈ జన్మకే కాదు, వేయి జన్మలైన ఈ రామరాజు ఇప్పుడు కూడా ఎప్పుడతాడు నా మన్నిపు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాడు. నీ దేశభక్తిని మెచ్చుకుంటుంది రామరాజ్, బట్ డిఫీట్ ద బ్రిటిష్ ఎంపైర్. స్వరాజ్యం అనేది ఒకరి ఇస్తే పుచ్చుకునే హక్కు, మేము పోరాటం చేయించుకునే హక్కు. మిస్టర్ రుదర్ఫోర్డ్, సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాం, ఎందుకే నన్ను మీరు తగ్గుపడతాం? మిస్టర్ రామరాజ్, ఆశలకు లొంగవు, చట్టానికి తలంచవు,
నీ మొండితనంతో నన్ను రెచ్చగొడుతున్నావు. ఆవేశం మరిచి నిజం తెలుసుకో. ఎండక కష్టపడి ఎంత పని చేసినా ఒక్క పూడు తిరిగి కూడా నోచుకొని ఆ బాధ్యులు నా మన్నించలేదు. చాలీ చాలిన వస్త్రాలు కట్టుకొని అవమానంతో తన వచ్చుకున్న స్త్రీలు నా అక్క చెల్లి నా మన్నిపు స్త్రీలు తల్లి పాలు చాలక సంబంధితులపై పడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు చూసి ఆ దేశము చెందక ఆ గేదెలు చెందక నీతో నాకు మంటనాలా. మీరు మా సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. నా ప్రజల కన్నీటి కొరగేళ్ళలో నా కుండ కలిగి కళ్ళు కట్టింది. మీ సామ్రాజ్యంపై పగబట్టింది. మీ సామ్రాజ్యం అర్థమయ్యేంత వరకు మా అగ్ని జ్వాల ఆనందిస్తున్నందుకు స్టాప్ ఇట్ రామరాజ్, స్టాప్ ఇట్. Rajatroham, it is having your words. You said your words. Now I am doing my duty. Shoot him! Shoot him! Gurun, neevu nannu champalevu. Ee Seetharamaraju maraniste lakshamadi Seetharamaraju kurutune untaru. Okkokkadu okkokka viplavirudai vidrimichi nee priti samrajya pranalanu tegalimpu chestadu. Seetharamaraju ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. నీటిలో నీటినై నా ప్రజల హృదయాల్లో ఆశ్చర్యమైనై ఈ బ్రిటిష్ సామ్రాజ్యం తట్టుకొట్టేటంత వరకు నా పోరాటం ఆగదు. చెప్పినప్పుడు అక్కడ కాదు, ఇక్కడ కాదు. వందే